హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా వచ్చేసి బడిగంట ఎప్పుడు సెప్టెంబర్ ఐదు నుంచి అంటున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలన్నా తెలుసుకోవాలన్నా కేంద్రం నేడు సమాచారం ఇవ్వనున్నటువంటి మన ఏపీకి సంబంధించి ఉన్నతాధికారులు ఓకేనా ఇక చూసుకున్నట్లయితే ఇంకా మనకి స్కూల్స్ అదేవిధంగా కాలేజెస్ అనేటటువంటివి సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి అయితే తెరుస్తారు ఇక ఈరోజు సమాచారం అయితే కంప్లీట్గా మన సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఆఫీసర్స్ అనేటటువంటి వారు ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళైతే తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించారు అదేవిధంగా దానికి సంబంధించి సెప్టెంబర్ ఐదో తేదీ అయితే ఈ విధంగా టీచర్స్ డే కాబట్టి ఆ రోజు ఉపాధ్యాయులందరూ తమ పిల్లలకి ఈ విధంగా పాఠాలు బోధించే విధంగా మొదటి రోజు చాలా శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి ఈ విధంగా ఆ రోజు తెరిచేటటువంటి యోచనలు అయితే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇదే విధంగా ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు అయితే ఫార్వర్డ్ చేయండి ఈ విధంగా సెప్టెంబర్ ఐదో తేదీనైతే స్కూల్స్ రీఓపెన్ చేయాలి కాలేజెస్ ఓపెన్ చేయాలి మేమందరం తిరిగి మా క్లాసుల్లో చదివి కూర్చొని చదువుకొని ఈ విధంగా ఎంజాయ్ చేయాలి జాయ్ఫుల్ లెర్నింగ్ చేయాలి అని చెప్పి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వారందరూ ఈ వీడియో కింద కనిపించే ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూతపడిపోయినటువంటి పాఠశాలలు మళ్ళీ ఎప్పుడు తెచ్చుకుంటాయన్నది ప్రశ్నార్థకంగా మారిపోయి ఉన్నది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వాలు చోరచూపడం వల్ల ఈ విధంగా దీనికి పరిష్కారం అనేది దొరకనుంది అది సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి అయితే ఈ నెల ఐదో తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తామని చెప్పి తెలియజేస్తున్నారు కానీ కొన్ని కారణాల వలన వచ్చేసి ఈ విధంగా దీన్ని కేంద్ర మానవ వర్లకు పంపించాల్సి వచ్చింది వాళ్ళైతే తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత స్కూల్స్ ఓపెన్ చేయండి అని చెప్పారు ఈ విధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నటువంటి ఎక్కువ మంది ఈ విధంగా సెప్టెంబర్ ఐదో తేదీ అయితే చాలా బాగుంటుంది అప్పటికి వ్యాక్సిన్ వచ్చేస్తుంది కాబట్టి రష్యా వ్యాక్సిన్ ఓకేనా ఇక ఒక నెల ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా ఎటువంటి భయాల్సిన భయపడాల్సిన అవసరమే లేదు ఇక మనం హాయిగా మన క్లాస్లో మనం అందరూ కూర్చొని హాయిగా ఎంజాయ్గా చదువుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు కాబట్టి ఇదే విధంగా జరగాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఇదే విధంగా మీరు కూడా ఆశించినట్లయితే ఈ వీడియో కింద కనిపించే కామెంట్ సెషన్ మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ అయితే చేయండి వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఏ విధంగా అయినా కూడా ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి వాళ్ళందరికీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది వాళ్ళందరి మనసులో మీరు మనోధైర్యం నింపిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ